ప్రభుత్వ వైఫల్యాల నుంచి ఆయన డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. సో అందుకే హోం మంత్రిని నిలదీశాడు బహిరంగంగా. అదేదో ఆవేశంగా తొందరపాట్లు అన్న మాటలు కాదు, వ్యూహాత్మకంగా అన్న మాటలు అని. రెండవది, ప్రభుత్వంలోనే ఉంటూ ప్రభుత్వంలో తాను అధికారంలో భాగస్వామి కాదు, నేను ప్రజల పక్షాన అధికారంలో భాగస్వామిని, అంటే పాలనలో భాగస్వామి అనే దానికన్నా ప్రజల పక్షాన ప్రభుత్వంలో పోరాడే వ్యక్తిని, అంటే ప్రజల తరఫున ప్రభుత్వంలో పోరాడే వ్యక్తులు అసెంబ్లీలోనే ప్రతిపక్ష రూపంలో ఉంటే ప్రభుత్వంలో భాగస్వామ్య పక్ష రూపంలో ఉన్నాను అనే ఇండికేషన్ ఇస్తున్నాడు. మరి అన్యాపదేశంగా అన్నాడా, కాకతాళీయంగా అన్నారా, కావాలన్నారా తెలియదు, మొదట్లో అన్నాడు మీకు గుర్తున్నటువంటి విషయం. నేను జనసేన ఏ ప్రతిపక్షము అని, సో అంటే ఈ వాంట్స్ టు మెయింటైన్ దట్ క్రిటికల్ డిస్టెన్స్. అంటే రేపు భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పరిణామాలకు ఇది సంకేతమా అనేటువంటి అనుమానం రావటానికి భూమికి అక్కడుంది. ఎందుకంటే ప్రతి అంశంలోనూ తాను ప్రజల పక్షం, ప్రభుత్వంలో ఉన్నవారు ఎలా ఉన్నా, అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు హోంమంత్రి విషయంలో మంత్రినే టార్గెట్ చేశారు, ఇక్కడ కాకినాడ విషయంలో మంత్రిని టార్గెట్ చేయలేడు, ఎందుకంటే మంత్రి జనసేన మంత్రి కనుక ఆయన వ్యూహాత్మకంగా అధికారులను టార్గెట్ చేశాడు. అందువల్ల చాలా క్లియర్గా తాను ప్రజల పక్షపాతిని, అధికారంలో ఉన్నా అధికార వ్యవస్థలతో కూడా ప్రజల కోసం కొట్లాడతాను, తాను రాజకీయ భాగస్వామిగా కూటమిలో ఉన్నా కూటమి నాయకత్వంతో కూడా ప్రజల పక్షాన పోరాడతాను, అందువల్ల తాను ప్రజాపక్షాన పోరాడేటువంటి నాయకుణ్ణి అనేటువంటి ఒక ఇండికేషన్ అనేది ఇస్తున్నాడా. మూడవది, పదే పదే తనకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న లింక్, పొలిటికల్ లింక్ కూడా చెప్తుంటారు మీరు, ఇప్పుడే కాదు మీరు, ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాడు, ఏది అమ్మాయిల అదృశ్యం వెనుక నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థల సమాచారం ఇచ్చారు అని కూడా చెప్పాడు, మీకు గుర్తునే ఉంటుంది. తర్వాత ఇప్పుడు కూడా మీరు గమనించారు, కాకినాడ పోర్టులో నేను హోంమంత్రికి రాస్తాను అంటే తనకు అధిష్టానం ఇక్కడ కాదు, అమరావతిలో కాదు, తనకు అధిష్టానం ఢిల్లీలో, తాను అమరావతిలో చంద్రబాబు నాయుడికి అకౌంటబుల్ కాదు, తాను నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తాను అనేటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వడం. మీరు ఇటీవల కూడా ఢిల్లీ వెళ్ళొచ్చారు. సో ఆయన చాలా సందర్భాల్లో నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతాను, నేను కేంద్ర పెద్దలతో మాట్లాడుతాను అంటూ అంటుంటారు. సో ఈ వాంట్స్ టు షో దట్ ఈజ్ నాట్ జూనియర్ ఇయర్. ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండొచ్చు, చంద్రబాబు నాయుడుకు పూర్తి మద్దతుగా ఉండొచ్చు, కానీ నేను ఇండిపెండెంట్ను, నేను జూనియర్ కాను, నేను నరేంద్ర మోడీ నాయకత్వంలో కలిసి నేను చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నేను పనిచేస్తున్నాను అనేది ఒక ఇమేజ్, నరేంద్ర మోడీ నాయకత్వంలో నేను చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాను అనేది ఇంకో ఇమేజ్. అంటే ఆ స్పష్టంగా ఒక బ్రాండింగ్లో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇస్ ఎ ఫిల్మ్ స్టార్, ఫిల్మ్ స్టార్లకు తెలిసినంతగా బ్రాండింగ్ ఇంకెవరికి తెలియదు, ఎందుకంటే గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నవారు వారి ఉనికి మనగడ బ్రాండింగ్ పైన ఆధారపడి ఉంటుంది, అనుమానం లేదు, తప్పు కూడా కాదు అది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా తనకు తాను ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అధికారంలో భాగస్వామైన తనకు అధికారం కాదు, తనకు ప్రజలు ముఖ్యము, అధికారం కోసం తాను పాకులాడను, ప్రజల ప్రయోజనాల కొరకే అధికారంలో భాగమవుతాను, ప్రజల ప్రయోజనాల కొరకు అవసరమైతే అధికారంలో ఉన్న వాళ్ళనైనా నిలదీస్తాను, అది హోంమంత్రి కానీ రేపో మాపో ముఖ్యమంత్రిని కూడా అంటారేమో, ఇంక ఇంతవరకు అనలేదు, ఇంతవరకు ఎక్కడా ముఖ్యమంత్రి నాయకత్వాన్ని ప్రశ్నించే రీతిలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడలేదు. సో అందువల్ల ఆ ఇండికేషన్ అనేది చాలా క్లియర్గా ఇస్తున్నాడు. మీకు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ గురించి కూడా మాట్లాడితే మీరు గమనించండి, నిన్న ఒక మంత్రి రామ్ గోపాల్ వర్మ చట్టానికి గౌరవించాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు రామ్ గోపాల్ వర్మ పైన ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్న ఇద్దరు మంత్రులు రెస్పాండ్ అయ్యారు, నిన్న గుర్తులేదు పేరు కానీ ఒక మంత్రి రెస్పాండ్ అయ్యారు నిన్న. ఆ మంత్రి అన్నది ఏంటి, రామ్ గోపాల్ వర్మ మరి చట్టానికి ఎందుకు సహకరించడు అంటూ రామ్ గోపాల్ వర్మ అటాక్ చేశారు. పవన్ కళ్యాణ్ చేయలేదు, మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ ఏమన్నాడో అది లా అంటే అడవచ్చు, మీరు ముఖ్యమంత్రి అడగండి, హోంమంత్రి అడగండి, నన్ను అడుగుతారు ఎందుకు అని చెప్పి ఆయన దాటవేశాడు, నాది పంచాయతీ రాజు కదా అని దాటవేశాడు. అందువల్ల క్లియర్లీ పవన్ కళ్యాణ్ ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ ఐడెంటిటీ,
అనేది ఎవాల్వ్ చేసుకుంటున్నాడు. ఆ ఇండిపెండెంట్ పొలిటికల్ ఐడెంటిటీ ఆయన భవిష్యత్తు పొలిటికల్ మూవ్స్కు ఒక ఉదాహరణ అనే అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే సహజంగా కూటమిలో ఉన్న పక్షాల్లో ఈ ధోరణి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కూటమి అనేవరకు ఏమవుతుంది అంటే లీడింగ్లో ఉండే పార్టీ ఒకటి ఉంటుంది, మిగతా పార్టీలు ఉంటాయి. ఆ లీడింగ్లో ఉన్న పార్టీతో తమ ఐడెంటిటీ కనుక లేకపోతే వీళ్ళు దెబ్బతింటారు. ఇప్పుడు మీకు అందుకే మీరు మహారాష్ట్ర ఒక ఎగ్జాంపుల్, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిందే ఎంత అసర్ట్ చేసుకుంటున్నాడు చూడండి. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీకి 132 ఎమ్మెల్యేస్ ఉన్నా స్టిల్ ముఖ్యమంత్రి నిర్ణయించుకోలేకపోతున్నారు. కారణం ఏంది? ఏక్నాథ్ షిందే అసర్ట్ చేసుకుంటున్నాడు. ఏక్నాథ్ షిందేని వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చుండబెడితే ఆయన మా లడ్కీ బహన్ యోజన ద్వారా కావచ్చు, ప్రజలకు యాక్సెసిబుల్ ఉండడం ద్వారా కావచ్చు, ఈ కార్డ్ అవుట్ అన్ ఐడెంటిటీ ఫర్ హిమ్సెల్ఫ్, తనకంటూ ఒక ఐడెంటిటీని ఏర్పరచుకున్నాడు. అంటే బీజేపీ ఐడెంటిటీలో తాను సబ్మర్జ్ కాకుండా తనకంటూ ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఎవాల్వ్ చేసుకున్నప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు ఐడెంటిటీలో సబ్మర్జ్ కాకుండా తనకంటూ ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీని ఎవాల్వ్ చేసుకుంటున్నాడా? మీరు గమనించండి, వాస్తవంగా తెలంగాణలో రేవంత్ రెడ్డితో పోటీ పడ్డాడు బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇప్పటికీ మీరు గమనించండి, బట్టి విక్రమార్క ఇక్కడ వ్యవహరించిన తీరుతో మీరు అక్కడ పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు కాస్త కంపేర్ చేయండి. ఇక్కడ కాంప్లిమెంటరీ రోల్ బట్టి విక్రమార్క ప్లే చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారనే ఇమేజ్, అక్కడికి వచ్చే వరకు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మోర్ విజిబుల్ ఇంపాక్ట్ చూపుతున్నాడు. మీరు గమనించండి, వివిధ అంశాలపైన పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతున్న తీరు చూస్తే, అది తిరుపతి లడ్డు కావచ్చు, అది హోమ్ మినిస్టర్ పైన వ్యాఖ్యలు కావచ్చు, ఇవాళ కాకినాడ పోర్ట్ కావచ్చు. అందువల్ల క్లియర్గా తాను పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలో చూడండి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని తాను అసెప్ట్ చేసుకుంటాడు. మీరు గమనించండి, తాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్కు వాస్తవంగా పొలిటికల్గా రోల్ తప్ప కాన్స్టిట్యూషనల్ రోల్ లేదు. దెర్ ఇస్ నో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఫర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అందుకే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన, నేను ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని లేదు. మీరు గమనించండి, నేను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అన్నాడు. చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన చేశాడు సీనియర్ మంత్రిగా, కానీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలే. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం లేదు రాజ్యాంగంలో, ఇది ఒక రాజకీయ పొజిషన్. ఆ రాజకీయ పొజిషన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తన కూటమి భాగస్వామ్య పక్షాలకు, అన్ని పార్టీలకు పదే పదే పవన్ కళ్యాణ్ ఇది రిమైండింగ్, దిస్ ఈజ్ మై పొలిటికల్ పొజిషన్, ఐఎమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని క్లియర్గా అసర్ట్ చేసుకుంటున్నాడు. ఇక మీకు పవన్ కళ్యాణ్కి ఇంకో న్యూస్ సైకిల్ ఉంటున్నాడు. మీరు గమనిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంతమంది మంత్రులు ఉన్నారు, మీరు ఏ మంత్రి కూడా ఇంత వార్తల్లో లేడు, ఇంక్లూడింగ్ లోకేష్. లోకేష్ కూడా ఈ మధ్య అమెరికాలో పెట్టుబడుల పర్యటనకు వెళ్ళడం మినహా మీరు ఏ మంత్రి కూడా ఇంత న్యూస్లో లేడు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రజెంటేషన్ అప్పుడు వద్దన్న ఉంటారు. కంప్లీట్గా నిరంతరం చీఫ్ మినిస్టర్తో పోటీ పడి న్యూస్లో ఉంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. సో ఈ నోస్ హౌ టు క్రియేట్ అన్ ఇష్యూ. ఇవాళ చూడండి, మీకు ఒక హోంమంత్రిపై వ్యాఖ్యలు చేసి కొన్ని రోజులంతా అదే నడిచింది. లడ్డు పైన సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసి కొన్ని రోజులంతా అదే నడిచింది. ఇప్పుడు మళ్ళీ వ్యూహాత్మకంగా కాకినాడ కొన్ని రోజులు నడుస్తుంది. లెటర్స్ వేట్, రేపు నాలుగో ఇష్యూ వస్తుంది చూడండి మీరు. సో ఈ నోస్ హౌ టు మేనేజ్ ద న్యూస్ సైకిల్ ఆల్సో. న్యూస్ సైకిల్లో ఎలా నిరంతరం పవన్ కళ్యాణ్ అనే ఒక ముద్ర